కనీసం పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు ఉన్నాయి, వారి దగ్గర నుంచి అడగండి. అలాగే నేను ఈ రోజున ఒక రాజకీయ లబ్ధి కోసం అయితే ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకోండి, నేను దానికోసం ఉద్దానం రాలేదు. నేను అలా చేయాలి అంటే నేను సామాజిక రాజకీయ చైతన్యం కోసం వచ్చిన వాడిని. అన్ని రాజకీయ పార్టీల కులాలని విడదీసి పాలిస్తూ ఉంటే కాదు, లేనివారు ఉన్నవారని రెండే కులాలను నమ్మేవాళ్ళు జనసేన. అభివృద్ధికి దూరమైన వాళ్ళు అభివృద్ధిని గుప్పిట్లు తమ గుప్పిట్లోనే పెట్టుకున్న రెండే రెండు కులాలు నా దృష్టిలో. అందుకే నేను చెప్తున్నా. కానీ ఈరోజు మిమ్మల్ని కోరుకునేది, మేము ఒక సామాజిక రాజకీయ చైతన్యం కోసం వచ్చాం. మీరు ఒక మంచి పాలన అందిస్తారని చెప్పి మీకు సపోర్ట్ చేశాం. మేమనేది రాత్రికి రాత్రి మీరు గొప్ప మార్పులు తెస్తారని చేయలేదు, కానీ ఎంతో కొంత ఒక సహృదయత, ఒక ప్రయత్నం చూపిస్తారని ప్రయత్నం చేశాం కానీ ఆశించాం. కానీ మీరు నామకే వాస్తే ప్రయత్నాలు తప్ప నిజ జీవితంలోకి ఈరోజు 20,000 మందిని గుర్తించారు కిడ్నీ బాధితుల్ని, 1,000 మందికి డయాలసిస్లు చేయిస్తున్నారు. అందులో 400 మందికి కేవలం మీరు అందించే 2,500 పెన్షన్ సౌకర్యం వెళ్తుంది. అలాగే ప్రతి మండలానికి ఒక డయాలసిస్ కేంద్రం కావాలి. ఇంతమంది పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రభుత్వాల నుంచి బోళ్ళంత డబ్బులు తీసుకుంటాయి. అది వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదా? వారికి చెప్పడం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాధ్యత కాదా? కాదంటే మేమేం చేస్తాం? చూస్తాం, తలాడిస్తాం. కానీ ప్రజాక్షేత్రంలో ఇవన్నీ ఒకరోజు లెక్కకు తేలుస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున కనీసం ప్రశ్నించడానికి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.